టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో సీటు దక్కని నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో టీడీపీ యువనేత కోడెల శివరాం కార్యకర్తలతో అత్యవసర భేటీని ఏర్పాటు చేశారు. నేతలు కార్యకర్తలంతా కోడెలతోనే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో సత్తెనపల్లిలో రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసే యోచనలు కోడెల శివరాం ఉన్నట్లు తెలుస్తోంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని కార్యకర్తలు చెప్పడంతో కోడెల ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కేసీఆర్కు పట్టినగతే రేవంత్ రెడ్డికి పడుతుందని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర మెదక్కు చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి 34 వేల